नमस्ते महिधर्स प्लानेट लीफ की स्वागतम सुस्वागतम అతి పరాక్రమవంతుడైన నలుడు అపురూప సౌందర్య రాశి అయిన దమయంతిల మధ్య ప్రేమ చిగురించడానికి హంస చేసిన ప్రయత్నం ఆమెను స్వయంవరంలో గెలుచుకోవడానికి బయలుదేరిన నలుడికి ఇంద్ర దిక్పాలకులు అడ్డుపడడం దమయంతి దేవతలను ప్రార్థించి నలమహారాజును పరిణయమాడడం వంటి విషయాలను మన గత వీడియోలో తెలుసుకున్నాము. చూడని వారి కోసం ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. ఇక ఈరోజుకి మన వీడియోలో కలిపురుషుడు తన పగను ఎలా నెరవేర్చుకున్నాడు, నలుడికి పట్టిన దుస్థితి ఏంటి, దమయంతి పిచ్చి పట్టిన దానిలా అడవులలో తిరగడానికి కారణమేంటి వంటి ఉత్కంఠభరితమైన విషయాలను నల దమయంతుల ప్రేమ కథలోని ఈ రెండవ భాగంలో తెలుసుకుందాము. నలుడు ధర్మాత్ముడు కావడం చేత కలిప్రవేశానికి అంత త్వరగా అవకాశం రాలేదు. ఒకరోజు నలుడు మూత్ర విసర్జన చేసి పాద ప్రక్షాళన చేయకుండా సంధ్యావందనం చేశాడు. ఆ అశౌచాన్ని ఆధారంగా చేసుకుని కలి అతనిలో ప్రవేశించాడు. నలుడికి ఉన్న ఒకే ఒక్క దుర్లక్షణం జూదం. దానిని ఆసరాగా చేసుకున్నాడు కలి. బ్రాహ్మణ వేషంలో నలుని దాయాది అయిన పుష్కరుని వద్దకు వెళ్లి నలునికి జూద వ్యసనం ఉందని, అతనితో జూదమాడి అతని రాజ్యాన్ని గెలవవచ్చని నమ్మబలికాడు కలిపురుషుడు. ఆ విధంగానే పుష్కరునితో కలిసి నలుని వద్దకు వెళ్లి జూదానికి ఆహ్వానించాడు. జూదానికి పిలిస్తే పోకపోవడం ధర్మం కాదని నలుడు జూదమాడటానికి అంగీకరించాడు. జూదం మొదలవ్వగానే నలుడు తనలో ప్రవేశించిన కలి ప్రభావాన తన రాజ్యాన్ని సంపదలను పోగొట్టుకున్నాడు. అయినా ఆడటం మానక తన దగ్గరున్న సమస్తం పోగొట్టుకున్నాడు. నలుడు జూదంలో తన సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాడని తెలుసుకున్న దమయంతి దుఃఖించింది. పుష్కరుడు గెలవటం, నలుడు ఓడటం తథ్యమని గ్రహించి దమయంతి తన కుమారుడు కుమార్తెలను సారథిని తోడిచ్చి విదర్భలో ఉన్న తన తండ్రి వద్దకు పంపింది. పుష్కరుడి చేతిలో సమస్తం కోల్పోయిన నలుడు నగరం వెలుపల 3 రోజులున్నాడు. రాజ్యభ్రష్టుడైన నలుని చూడటానికి ఎవరూ రాలేదు. తినడానికి తిండి లేక ఆకలికి అలమటించాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను పట్టుకుని పొట్ట నింపుకుందామని తన పై వస్త్రాన్ని వాటి మీదకు విసిరాడు. కాని ఆ పక్షులు నలుని వస్త్రంతో సహా ఎగిరిపోయాయి. దాంతో నలుడు ఖేదపడి తన భార్య కొంగును పైవస్త్రంగా కప్పుకున్నాడు. తన దీనస్థితికి తట్టుకోలేని నలుడు, దమయంతి, ఇక్కడ 4 మార్గాలున్నాయి. ఇది నీ పుట్టిల్లు విదర్భ దేశానికి పోయే దారి, ఇది దక్షిణ దేశానికి పోయే మార్గం, ఇది కోసల దేశానికి పోయే మార్గం, ఇది ఉజ్జయినికి పోయే మార్గం. వీటిలో మనకు అనుకూలమైన మార్గమేదో చెప్పు. నీవు అడవులలో కష్టాలు పడలేవు, నీ తండ్రి ఇంటికి వెళ్ళి సుఖంగా ఉండు అని చెప్పాడు. అందుకు సమాధానంగా దమయంతి, అవును నాథ, మనం విదర్భకు వెళ్ళి సుఖంగా ఉందాము అని తన ఆలోచనను చెప్పింది. అందుకు నలుడు, దమయంతి, మహారాజుగా విదర్భలో తిరిగిన వాడిని, రాజ్యభ్రష్టునిగా ఎలా రాగలను చెప్పు. అన్ని రోగాల కన్నా పెద్ద రోగం దుఃఖం. అందుకు భార్య ప్రక్కన ఉండటం పరమౌషధం. అందుకని నీవు ప్రక్కన ఉంటే ఎన్ని కష్టాలైనా సుఖాలుగానే ఉంటాయి. కానీ మామగారి రాజ్యానికి రాలేను అని దమయంతికి నచ్చజెప్పాడు. నలుడి అభిప్రాయానికి సమ్మతం తెలిపిన దమయంతి, నిజమే స్వామి, అందుకనే నన్నెప్పుడూ మీ వెంటే ఉండటానికి అనుమతించండి అని అడిగింది. అందుకు నలుడు అంగీకరించాడు. కానీ రోజురోజుకు నలుడి పరిస్థితి దిగజారిపోతోంది. ఒకరోజు అడవిలో నలుని తొడమీద తలబెట్టుకుని దమయంతి నిద్రపోతూ ఉంది. ఆమెను చూసిన నలుడు చింతించి, ఈ సుకుమారి నాతో అడవులలో కష్టాలు పడుతోంది, నా వెంట ఉండటమే ఈమె కష్టాలకు కారణం, నేను లేకపోతే ఈమె పుట్టింటికి వెళ్ళి సుఖపడుతుంది అని మనసులో అనుకుని తాను ధరించిన దమయంతి చీరభాగాన్ని చింపి పైన వేసుకుని ఆమెను వదలలేక వదలలేక విడిచి వెళ్ళాడు. కొంతసేపటికి నిద్రలేచిన దమయంతి భర్త లేకపోవడం చూసి దుఃఖించింది. భర్తను తలచుకుంటూ అడవిలో తిరుగుతున్న దమయంతిని ఒక కొండ చిలువ పట్టుకుంది. భయంతో దమయంతి కేకలు వేయగా ఆ కేకలు విని ఒక కిరాతుడు తన కత్తితో ఆ కొండ చిలువను చంపి దమయంతిని రక్షించాడు.
ఆ కిరాతుడు దమయంతి గురించి అడిగి తెలుసుకుని ఆమె నిస్సహాయతను ఆసరాగా చేసుకుని ఆమెను తాకడానికి ప్రయత్నించడంతో దమయంతి అతనిని భస్మం చేసింది. తన భర్తను తలుచుకుంటూ అడవిలో దారి తెన్ను లేకుండా ప్రయాణిస్తూ ఉండగా ఆమెకు ఒక మునిపల్లె కనబడింది. అక్కడ ఆమె మునిశ్రేష్ఠులను కలిసింది. అక్కడున్న మునులు దమయంతిని చూసి, అమ్మా నీవెవరు, ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని అడిగారు. తన భర్త నలుని గురించి, జరిగిన విధి వైపరీత్యం గురించి వివరించి తన భర్త జాడను తెలియజేయమని వేడుకుంది వారిని. అప్పుడు మునులు, అమ్మా నీకు త్వరలోనే భర్త సమాగమం జరుగుతుంది, చింతపడకు అని చెప్పి పంపించారు. దమయంతి మాత్రం తన భర్త ఎక్కడైనా కనిపిస్తాడేమోనని పిచ్చిదానిలా భర్తను వెతుక్కుంటూ ఆ అడవిలోనే తిరుగుతూ ఉంది. ఆమెను చూసిన బాటసారులు కొంతమంది మతి చెలించిన పిచ్చిదని ఎగతాళి చేయగా మరికొందరు ఆమె దేవతనుకుని మొక్కేవారు. ఒకనాడు ఒక వ్యాపారి దమయంతిని చూసి ఆమె గురించిన వివరాలను అడిగి తెలుసుకుని, అమ్మా నేను నలుని చూడలేదు, కానీ మేము ఛేది దేశానికి వెళుతున్నాము అని అన్నాడు. అప్పుడు దమయంతి తన భర్త నలుని గురించి వెదుకుదామని భావించి వారితో ఛేది దేశానికి బయలుదేరింది. ఆ వ్యాపారి, అతని రక్షణ బృందం, దమయంతి అడవిలో రాత్రివేళ నిద్రిస్తుండగా ఒక ఏనుగుల గుంపు వచ్చి వారందరినీ త్రొక్కివేసింది. తనను ఛేది దేశానికి తీసుకువెళతామని చెప్పిన వారు మరణించడంతో దమయంతి తన దురదృష్టానికి దుఃఖించింది. ఆ ఏనుగుల గుంపు తనను మాత్రం ఎందుకు చంపలేదని రోధిస్తున్న ఆమెను కొందరు బ్రాహ్మణులు ఓదార్చి తమ వెంట సుబాహు నగరానికి తీసుకువెళ్లారు. అలా ఛేది దేశ రాజధాని సుబాహుపురం చేరుకుంది దమయంతి. ఒళ్లంతా దుమ్ముతో వీధిలో వెళుతున్న దమయంతిని రాజమాత చూసి తన దాసీలను పంపి దమయంతిని అంతఃపురానికి పిలిపించింది. దమయంతిని చూసిన రాజమాత, అమ్మా నిన్ను చూస్తుంటే రాచకళ్ళ ఉట్టిపడుతోంది, నీవెవరు అని అడిగింది. అందుకు దమయంతి కన్నీళ్ల పర్యంతం అరణ్యవాసంలో తను భర్త నుండి విడిపోయిన వైనాన్ని చెప్పుకొచ్చింది. దమయంతి గురించి తెలుసుకున్న రాజమాత కలతపడి, తల్లి ఇక నుండి నువ్వు నా దగ్గర సైరంధ్రిగా ఉండు, నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను, నీ భర్తను వెతికిస్తాను అని చెప్పింది. దమయంతి అందుకు అంగీకరించి ఒక షరతు విధించింది. నేను సైరంధ్రిగా ఎవరెంగిలి తినను, పరులకు కాళ్ళు పట్టను, పరపురుషులతో మాట్లాడను, కేవలం నా భర్తను వెతుకుతూ వెళ్లే బ్రాహ్మణులతో మాత్రమే మాట్లాడతాను అని చెప్పింది. అందుకు రాజమాత అంగీకరించి దమయంతిని తన కుమార్తె సునంద వద్దకు పంపింది. దమయంతి సునంద వద్ద సైరంధ్రిగా ఉండిపోయింది. దమయంతిని వదిలి వెళ్లిన నలుడు అడవిలో ప్రయాణిస్తుండగా అడవి అంతటా దావానలం వ్యాపించింది. ఆ మంటల మధ్య నుండి రక్షించమంటూ ఓ ఆర్తనాదం వినిపించింది. ఆ ఆర్తనాదం విన్న నలుడు అగ్నికీలల నడుమ ఉన్న నాగకుమారుణ్ణి రక్షించాడు. కానీ ఆ పాము నలుని కాటువేసింది. పాము కాటుకు నలుడు వికృత రూపుడయ్యాడు. అప్పుడు ఆ పాము తన నిజరూపంతో ప్రత్యక్షమై నలునితో, నలమహారాజా, నా పేరు కర్కోటకుడు, నేను నిన్ను కాటువేశానని భయపడకు, ఇక నిన్ను ఎవరూ గుర్తించరు, పాముకాటు నిన్ను ఏమీ చేయదు, నీ రాజ్యం నీకు ప్రాప్తిస్తుంది, నీ భార్య నీకు దక్కుతుంది, నీకు ఎప్పుడు నిజరూపం కావాలన్నా నన్ను తలుచుకుంటే నీ వద్దకు ఒక వస్త్రం ఎగురుతూ వస్తుంది, దానిని కప్పుకుంటే నీ పూర్వాకృతి వస్తుంది. నీకు మరొక విషయం చెబుతాను, ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశస్థుడైన ఋతుపర్ణుని రాజ్యం ఉంది, నీవు అక్కడకు వెళ్లి బాహుకుడనే పేరుతో అతని వద్ద రథసారథిగా చేరు, నీవు అతనికి అశ్వహృదయమనే విద్యను ఇచ్చి అతని నుండి అక్షహృదయమనే విద్యను గ్రహించు అని చెప్పి నలుడికి మార్గనిర్దేశనం చేసి కర్కోటకుడు వెళ్ళిపోయాడు. నలుడు ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరాడు. అలాగే వంటశాలలో చేరి రుచికరమైన వంటలు వండిపెట్టసాగాడు. నలునికి జీవలుడు సహాయకుడిగా ఉండేవాడు. ఎక్కడున్నా నలుడు ప్రతిక్షణం దమయంతిని తలుచుకుంటూ దుఃఖిస్తుండేవాడు. ఒకరోజు నలుడు దమయంతిని తలుచుకుని దుఃఖిస్తుండగా జీవలుడు చూసి, ఈ వికృత రూపి ప్రియురాలు ఎంత వికృత రూపంతో ఉంటుందో అని అనుకుంటూ నలుని దగ్గరకు వచ్చి విషయమేమిటని అడిగాడు. అందుకు నలుడు జీవలునితో, అయ్యా నాకు ఒక ప్రేయసి కూడానా,
నాకు తెలిసిన ఒక సైనికుడు తన ప్రేయసిని గురించి దుఃఖిస్తుండగా చూశాను. అతనిని అనుకరిస్తూ ఏడుస్తున్నాను అని చెప్పి కన్నీటిని తుడుచుకున్నాడు. విదర్భ దేశంలో ఉన్న భీమరాజు రాజ్యాన్ని పోగొట్టుకున్న తన కూతురు అల్లుడు ఏమయ్యారో అని పరితపించసాగాడు. వారిని వెదకడానికి నలువైపులకు బ్రాహ్మణులను పంపించాడు. ఎన్నో బహుమానాలు ప్రకటించాడు. అలా చేది దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చను చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో, అమ్మా, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. దమయంతి తన పుట్టింటి వారిని తలుచుకుని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని పిలిచి దమయంతి గురించి వివరాలడిగింది. అందుకతడు, అమ్మా, ఈమె విదర్భరాజు కుమార్తె, నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అని జరిగినది వివరించాడు. రాజమాత అదంతా విని ఆనందంతో దమయంతిని కౌగిలించుకుంది. చేది దేశపు రాజమాత దమయంతి తల్లి, ఒక తండ్రి బిడ్డలు. దమయంతికి రాజమాత పినతల్లి అవుతుంది. దమయంతి తల్లి విదర్భ దేశ రాజైన భీమరాజును వివాహం చేసుకోగా చేది దేశపు రాజైన వీరబాహును ఈమె వివాహమాడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అందరూ ఎంతో ఆనందపడ్డారు. పుత్రిక సమానురాలైన దమయంతిని రాచమర్యాదలతో ఆ బ్రాహ్మణుని వెంట విదర్భ దేశానికి పంపించింది రాజమాత. ఇక మన తదుపరి వీడియోలో పుట్టింటికి చేరుకున్న దమయంతి తన భర్తను కలుసుకోవడానికి పన్నిన పన్నాగం ఏంటి, నరుడు అక్షహృదయ విద్యను నేర్చుకోగలిగాడా, కలిపురుషుడి ప్రభావాన్ని తప్పించుకుని తన భార్యను కలుసుకోగలిగాడా అనేటటువంటి విషయాలను తెలుసుకుందాము. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.